वेलकम टू हर्षित कुकिंग चैनल मनम कोबरी लड्डू तैयार चेसुकोपोतुन्ना चाला बागुंटुंदंडी तिनेकोद्दी तिनालनिपिस्तुंदी अंत टेस्टीगा उंटाई चक्का टू इंग्रीडियंट्स तोने मनम कोबरी लड्डू तैयार चेसुकोवच्चु चिन्नलु पिल्ललु पेद्दलु अंदरू इष्टंगा तिंटारु दीनिकी प्रासेस एंटो चूद्दाम दीनिकी कोत्त मनम रेंडु कोबरिकायलु तीसुकुन्नामंडी ఆ కొబ్బరికాయల్ని ఇలా పొట్టు తీసేసి ఇలా ఉంచుకోవాలి. నేను వాటిని తీసుకుని నేను ఇలా తురుముకున్నానండి. ఇవి తురుముకుంటే లడ్డు బాగుంటుందని నేను తురిమాను. లేదు అంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేను ఆ కొబ్బరి ఎంత ఉందో కొలుసుకుంటున్నానన్నమాట. 2 కప్పులు ఉంది. బెల్లం కూడా కొలత ప్రకారం వేస్తే కొబ్బరి లడ్డు టేస్టీగా ఉంటుంది. అలా ఏమీ ఆయిల్ వేయకుండానే ఇలా వేయించుకోవాలి. అదేంటి ఆ తడంతా పోయి పొడిగా వెరవెరలాడుతూ వచ్చేటట్టు వేయించుకోవాలన్నమాట. వేయించుకుంటే చక్కగా దాని టేస్ట్ బాగుంటుంది. దీనికి కొలతలు ఏంటంటే 5 కొబ్బరికాయలకి 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది. అలా మీరు అడ్జస్ట్ చేసుకోండి. 2.5కైతే 1/2 కిలో బెల్లం సరిపోతుంది. అలా మీరు బెల్లం తీసుకోవచ్చు. ఇలా లాస్ట్కి ఇలా వచ్చిందనమాట. నేను 2 కప్పులు తీసుకున్నాను కదా, 1 కప్పు బెల్లం తీసుకున్నాను. కొన్ని వాటర్ పోసుకుని అది బాగా కరిగి తీగపాకం వచ్చే వరకు బాగా చూసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ముందు చెక్ చేశాను, రాలేదు. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తే ఇలా రౌండ్గా ఇలా వచ్చింది. అంటే మనం లడ్డు కొట్టుకోవడానికి రెడీ అయినట్టే. ఇలా వచ్చిన తర్వాత నేను 1 స్పూన్ వరకు నెయ్యి వేశాను. ఆ స్పూన్ వరకు నెయ్యి వేశాను. అది కూడా బాగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలాచీ పొడి కూడా కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఇక కొబ్బరి వేసిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి, ఏమీ ఉండలేకోకుండా. ఇలా కలుపుతూ ఉండిన తర్వాత వీటిని మొత్తం కూడా అంటే బాండీ నుంచి బయటకు వచ్చేసేటట్టు ఉన్నప్పుడే తీసేసుకోవాలి. దీని అంతటిని కూడా వేరే గిన్నెలో వేసుకుని చల్లారబెట్టుకున్నాను. చల్లారబెట్టుకుని ఇలా లడ్డు కింద చుట్టుకుంటే కొబ్బరి లడ్డు రెడీ అయినట్టే. చల్లారిన తర్వాతే లడ్డు కట్టుకోవాలండి. చల్లారకపోతే చేయి బాగా కాలుతుంది కాబట్టి చల్లారిన తర్వాతే ఇలా లడ్డూల కింద చుట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.